హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జస్టార్జెస్ బ్లాగ్స్. ఇలా వీడియో ఏంటంటే పెద్దగా ఏది అనుకోలే. ప్రజెంట్ అయితే మేము చెరువు కట్టకు వచ్చినాం, ఎందుకంటే ఇంటికాడ ఉంటే చాలా బోర్ కొడుతుంది. ఇక్కడ తిరుగుదామంటే ఎండ ఫుల్. నేను సందీప్ అండ్ సుమన్ గారు ముగ్గురం కలిసి చెరువు కట్ట ఏరకైతే వచ్చినాం, ఎందుకంటే మా చిన్నతనంలో తాటి పిలకల కోసం అని గొడ్డలు పట్టుకొని వచ్చేది. ఆ తాటి పిలకలు అంటే ఏంది, ఎట్లా మేము తింటాం, ఈ బ్లాగ్లో మీకు చూపిస్తాం. ఆల్రెడీ సందీప్ కూడా స్టార్ట్ చేసిండు. ఏ సందీప్, చూసారుగా ఫ్రెండ్స్, వీటినే తాటి పిలకలు అంటారు. చిన్నప్పుడు వీటి కోసం ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చినప్పుడు నాకు కావాలి నాకు కావాలి అని విపరీతంగా కొట్టుకునేది. చూసారుగా ఫ్రెండ్స్, వీటి కోసం చిన్నప్పుడు 2004 2005 ఉన్నప్పుడు వీటి కోసం అప్పుడు తిరిగినాం. మళ్ళీ మీకోసం మీకు చూపించడం కోసం, మా చిన్న జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకోవడం కోసం వచ్చినాం. ఏమేం సుమన్, క్షమించిన గీట క్షమించినందుకు ఉంటాయిరా. చిన్నప్పుడు అయితే క్షమించ తీసుకొని వచ్చి అంటే దీంట్లో తీసుకొని అంటే ఇట్లుంటుంది మంచిగా నైస్ తినబుద్ది. ఓ చక్కెర తీసుకొచ్చి దాని తల్లి తినే ఏదిరా. వావ్ సూపర్ వచ్చింది, అది నాకేరా అని పెట్టు. అంతా తిండిపోతాను, ఏడిగైనా తినడానికి బతుకుతాను. మీరున్నది చెప్పు, నాకు తిండికి ఏం కుదవరా. ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయెడ్. వీటిని తాటి పిలకలు అంటారు. లోపల ఉంది కదా, దీనే మనం తినేది. దీన్ని తాటి గుజ్జు అంటారు. ప్రజెంట్ అయితే తప్పలేదు, ఈ తాటి గుజ్జు అంటారు. చాలా తీయగా ఉంటాయి, చిన్నప్పుడు అయితే బాగా తినేది. వీటికి ఇంకో పేరు ఉంది, తాటి టెంకలు కూడా అంటారంట. మాకానైతే తాటి పిలకలు అంటారు. వీటిని కుడకలు అనేది, కుడకలు. ఒక క్షమిస్ తెచ్చుకుంటా ఇప్పు, ఇట్లా తినేటోళ్ళం కానీ అనుకోకుండా వచ్చినాం ఫ్రెండ్స్. ఎన్ని తిన్నా కానీ కడపాయి నిండు. అవునరా, ఎందుకంటున్నాయి ఆ గిన్నది ఉంటాయి కాబట్టి. అందుకే ముందే చెప్పిన, నీలాంటోడు ఇలాంటి స్నేహితురానే వీడు మంచిగా తింటాడు, కోతులే కానీ తింటాడు. ఆ టేస్ట్ ఎట్లా చెప్తాను మరి, సూపర్ తీయగుండి. జ్ఞాపకాలు గుర్తు చేసుకోను. అవును మచ్చా, కానీ ఇప్పుడు మన ముగ్గురే కానీ చిన్నప్పుడు అయితే గ్యాంగ్ గ్యాంగ్ వచ్చేది. తోపు కొడవలు గొడ్డలు పట్టుకొని వచ్చేది. తినేంతవరకు దీన్ని చెరువులో పోరేది. అప్పుడు చెరువు మొత్తం అప్పుడు ఈత కొట్టుకుంటూ తిరిగేది. నువ్వంటే గది ఈత కానీ అయినవా, ఒకసారి మునినా కూడా ఇలా. మంచిగా మంచి ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. కొన్ని పిలకలు అయితే ఇక పలగొట్టుకుందాం, ఇక తింటాను. పిలకలు పిలకలల్లో ఇది గుజ్జు, అందులో పాలకులు అంటారు.
పలుకులు అంటారు, ఇటు గుజ్జు అంటారు. ఇందులో పలుకులు అంటే అది బాదం చెట్టు ఉంటుంది, అది పలుకు, అది బాదం పప్పు. అది కూడా సరే ఎవరి కాదు అలా అనుకోండి. ఇప్పుడు మన పిలకలు అంటాను, వేరే కళ అంటే టెంకలు అంటారు, మరి మన కొబ్బరి టెంకలు అంటాం, మరి అట్లా ఎవరికి వచ్చినట్టు వాళ్ళది. ఫ్రెండ్స్ ఇదంతా గద్దరి గద్దరి చేస్తారు రా మొత్తం. అంటే తాగటం అయితే వీళ్ళు లేపుతాడు అబ్బా, 3 లీటర్లు తెల్లగల్ తాగుతుందా అంట. 3 లీటర్లు తాగుతావు నువ్వు? అసలే తాగు. ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చూడండి, ఏమి తాగుతాడు. అయితే మనతో సందీప్ గారు ఒక విషయం షేర్ చేసుకుంటాడట. ఏంటిదంటే ఈ చెరువుని చూస్తున్నారు కదా, ఈ చెరువులో ఇడు పడిపోయిందట. సో అది ఎట్లా జరిగిందో ఇలా మనతో షేర్ చేసుకుంటాడు, తెలుసుకుందాం. సందీప్, ఇక మన సబ్స్క్రైబర్కి మన వ్యూసర్స్కి అన్ని మ్యాటర్ చెప్పి, ఇక అసలు ఏమైంది, ఎట్లా పడ్డావు చెరువులో? ఎవరైనా దోషిల్లా? దోసులు కాదు, చిన్నప్పుడు గాలలాడదామని వచ్చినావు, ఇప్పుడంటే చేపల వేట అన్నట్టు. ఇప్పుడు అయితే అందరూ నేమ మీద అటు ఇటు దాడుతాడు, నాకు ఈత రాదు, వాళ్ళందరికీ ఈత వస్తుంది. ఆ విషయం వాళ్ళందరికీ తెలుసు, నాకు ఒక్కని తెలియదు, నాకు వాళ్ళందరూ దునుకుతారని. మధ్యలో పోయిన తర్వాత వాళ్ళందరూ దునికి వాళ్ళందరూ ఈత కొడతాను, వారు ఎందుకు దొరికిండ్రు కాదు అని నేను ఆటోమేటిక్గా నేను కూడా దునికినంట భయంతో. దొరికితే వాళ్ళు వెళ్ళిపోయి అట్నే మునుగుతాను. చిన్న ఫ్రెండ్ విజయ్ అనేటట్టు ఉండే మా ఫ్రెండ్, మా ఇంటి ముంగటి విజయ్, వాడు వచ్చిండు, వీడెందుకో మునుగుతాడు, వీనికి ఈత వస్తుందో రాదా అనుకొని వాడు వచ్చి షర్ట్ పట్టుకొని పైకి తీసుకొచ్చిండు. అట్లా బతికిపోయినాం తెల్లారి రెండవ గారు ఇక్కడనే. అది అవును, నీకు అందరి నాయలాండి. మనం అలాంటి ఏం చేయాలి, మనం పోయే వరకే పోతాం. మళ్ళీ అవతల కాలంతా లేదా అంటే నిక్కి నిక్కి మళ్ళీ బయటకు వేసేస్తాడు, కానీ అటు పోయేది లేదు. ముందు చూసుకుంటాం కాలు అటు పెడతా అంటే అటు పోతానమా ఇటు వస్తానమా, కుక్క లాంటిది వచ్చినట్టు అబ్బా అటు పోయేటట్లేదు కదా, ఇటే రిటర్న్ అయ్యి. మళ్ళీ చిన్నప్పుడు అంత మెచ్యూరిటీ ఉండదు కదా, వాళ్ళు ఎందుకు దునుకుతానో ఏం భయంతో దునికినాం అప్పుడు. చూడబెట్టినావు గారా, అడొక్క స్టోరీ 2 నిమిషాల స్టోరీ చెప్పుడు అయిపోయిందండి తినడని. చూడు, ఏదైనా అనుకూలంగా ఉండాలంటే నీ తర్వాతనే నిజంగా. అరే ఎందుకు 2 పళ్ళు అలా కూర్చో రాదు, మొత్తం వీగి ఒక్కడి దగ్గరికి వస్తుంది. ఎట్లేదే తినాలి ముందు వెళ్ళా, అంతే ఆకలి తీరాలి నీకు, అంతే. ఎంతమంది నువ్వు అన్న నిజమేరా, ఎన్ని తిన్నా కానీ కడుపు నిండా తినలేదు. అది నీకు తింటుంది, మాగా ఇంకా ఇంకో 2-3 అట్లా తిన్నా కానీ తిన్న తర్వాత తిడుతుందేమో కానీ నీకైతే అస్సలే తిండదు, ఎన్ని తిన్నా తిన్నది. అది మీరే ఎక్కువ తినాలి రా బా, నేను తినే 2-3 అబ్బా తినిపోతాను. ఓకే ఫ్రెండ్స్, మేదే తినేసినాం, ఇక ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం. చాలాసేపు అయితే అందచ్చు కూడా, కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళినా మళ్ళీ ఎవరింట్లో అలా కూకొని సైలెంట్గా ఉండే. బయటకు వెళ్దాం అనుకుంటా అంటే చూస్తారుగా ఎండ ఎట్లా కొడుతుందో. ఇక సుమ్మగా అంటే ఎట్లా చూస్తారు చెప్పు, ఎవరు వీళ్ళు కాదు మీరందరూ చూస్తాం, మాకు కూడా కనపడే కొంచెం అయితే ఇద్దనా సందేహాన్ని ఎట్లా కొడతాను చూస్తారు కానీ అలా పోయినప్పుడు మన అయితే చూస్తాను సూర్యుడి ఏం మాట్లాడతాను ఆడేసుకుంటున్నారు మొత్తానికి మొత్తానికి. ఇక ఆడంటే ఇక బిజీ పర్సన్, ఫోన్ వచ్చిందంటే 2 గంటలు చిచ్చా పడి తలేదు మీకంటే ఎక్కువ లేదు. ఫోన్ నువ్వే మాట్లాడాలి, ఫోన్ మా నార్మల్ కాల్ వీడియో కాల్, కుర్చీ లైటింగ్ ఏడున్నాయి, లైటింగ్ ఒకే బందోబస్తు చెప్పరా. అరే నిన్న అంటే మా ఫ్రెండ్స్ ఫోన్ చేసిండ్రా, ఇంటర్వ్యూ గ్రూప్ కాల్ చేసిర్రు, సో ఒక్కసారి పడుతుంది ఇడగాలంటే ఎన్ని వీడియో కాల్స్ వస్తారు. అందేలా ఇలా ఆడుకుంటాను అనుకున్నారు, మిమ్మల్ని ఆడుకునేటోళ్ళం, మమ్మల్ని ఆడుకునేటోళ్ళం కానీ. సరే మరి వెళ్దాం అయ్యా, రైట్ వెళ్దాం బా, మన బండి స్టార్ట్ చేయరు మన ఫ్రెండ్స్. వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా, చూసారు కదా
నిజంగా చాలామంది అంటే చాలామందికి గుర్తు వస్తుంది ఈ టెంకాయల విషయం అంటే ఖచ్చితంగా తినే ఉంటారు మీరు కూడా. మేమైతే చాలా ఎంజాయ్ చేసేది, బ్యాచ్ వచ్చి ఇట్లా కొట్టుకునేది, చక్కెర ఇంకా ఉప్పు రకరకాల చేసుకుని తినేది హైలైట్. ఇప్పుడు గుర్తుకొచ్చినాయి, ముగ్గురం షేర్ చేసుకుని మాట్లాడుకున్నాం మేము ఫ్రెండ్స్ అంతా. కానీ చాలా బాగున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా మాతో పంచుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ జస్ట్ బ్లాగ్స్. కిందున్న గంటను గణగణగణగణ కొట్టుకోండి, కామెంట్స్ అయితే ఖచ్చితంగా పెట్టండి మీకు నచ్చినది. మీరు అంటే మీరు కూడా చేసి ఉంటారు కదా ఏదో ఒకటి అట్లా తీత పనులు అని అంటారు కదా, అట్లా మీరు కూడా ఫ్రెండ్స్ కూడా చేసే ఉంటే ఒక కామెంట్ చేయండి చిన్నగా, మేము కూడా సంతృప్తి పడతాం అది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.